హైదరాబాద్లో అతి తక్కువ ధరకే అరెకరా ఎకరా భూమి స్వర్గసీమ శాండిల్వుడ్ ఫామ్ ల్యాండ్స్. ఎయిర్ ఇండియా విమానం నుంచి పొగలు రావడంతో ప్రయాణికుల గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. ఒమన్ రాజధాని మస్కట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చికి వెళ్లేందుకు సిద్ధమైన బోయింగ్ 737-800 విమానం రన్వేపై ఉండగానే ఇంజిన్ నుంచి పొగలు వ్యాపించాయి. దీంతో ప్యాసింజర్లు భయాందోళనకు గురయ్యారు. అలర్ట్ అయిన స్టాఫ్ ప్రయాణికులను వెంటనే విమానం నుంచి కిందకు దించేయడంతో ప్రమాదం తప్పింది. విమానం దిగేటప్పుడు ప్రయాణికులు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ క్రమంలో 14 మందికి గాయాలైనట్లుగా తెలుస్తోంది. ఈ ఘటన జరిగినప్పుడు విమానంలో 141 మంది ప్రయాణికులుండగా 4 పసికందులు, 6 విమాన సిబ్బంది ఉన్నారు. ప్యాసింజర్లను టెర్మినల్ భవనంలోకి తరలించారు. వీరందరినీ కొచ్చికి పంపేందుకు మరో విమాన సర్వీస్ ఏర్పాటు చేస్తున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 2 క్రితం కూడా క్యాలికట్ నుంచి దుబాయ్కి వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో కాలిన వాసన రావడంతో ఆ విమానాన్ని మస్కట్కు మళ్లించారు.